పేదల సొంతింటి కలను నిజం చేసే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు నిజంగా ప్రజలకు వరాలుగా మారుతున్నాయి. ఇప్పటికే దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి పేదవానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం స్వంతమైంది. అయితే తాజాగా మరొక విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అంటే ఇక్కడ పట్టణాల్లో అయితే ఒక రకంగా, పల్లెల్లో అయితే ఒక రకంగా, అంటే ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో ఇచ్చిన 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో కూడా చాలా సీరియస్గా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఇల్లు కట్టుకునేందుకు అనువుగా వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్ ప్రభుత్వం పెట్టుకుని కట్టడం, లేదంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకోవడం అనేది. ఓకే, ఆ తరహాలో ఆల్రెడీ ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది. అయితే టిడ్కో ఇళ్ళ విషయంలో కూడా పురపాలక సంఘాల్లో 300 చదరపడుగుల విస్తీర్ణం కలిగిన మొత్తం 143,600 ఇళ్లను ఇప్పుడు కేవలం 1 రూపాయికే ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయిందంట. అంటే 365 చదరపు అడుగుల ఇంటికి 50,000 రూపాయలు, 430 చదరపు అడుగుల ఇంటికి 1 లక్ష రూపాయలు తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సింది. కానీ ఇప్పుడు అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ఇచ్చింది, 50% రాయితీ ఇచ్చింది. అంటే ఒకవేళ ఇప్పటివరకు ఆల్రెడీ ఎవరైనా కట్టేసిన వాళ్ళు ఉంటే కనుక ఆ అమౌంట్ని రిటర్న్ ఇచ్చేస్తారనమాట, వాపస్ ఇచ్చేస్తారు ఆ 50%. మిగిలింది మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇదే పనిలో పడి అంటే నిమగ్నమై ఉంది. ఒకవేళ ఎవరైనా కట్టేసిన వాళ్ళు ఉంటే పూర్తి అమౌంట్ను 50% 50% రిటర్న్ ఇచ్చేయాలని కూడా చెప్పారు. అయితే ఈ టిడ్కో ఇల్లు అన్నింటి కూడా వైఎస్ఆర్ జగనన్న నగర్ అనే పేరు కూడా పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కాలనీ, టిడ్కో కాలనీల పథకాన్ని వైఎస్ఆర్ జగనన్న నగర్గా కూడా ఆల్రెడీ మార్చారు. టిడ్కో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో దానికి పెట్టిన పేరు టిడ్కో ఇల్లు. ఇప్పుడు దానికి వైఎస్ఆర్ జగనన్న నగర్ ఈ టిడ్కో కాలనీకి అనమాట. అంటే ఒక రకంగా పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.